ప్రేక్షకుల నమస్కారం ఫిబ్రవరి పది పదకొండో తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందర్రామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతారు నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు ఏదైతే లాస్ అవుతుందో ఈ లాస్ అయిన దాన్ని ఐసిఐ బ్యాంక్ గెయిన్ అవుతుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎవరైతే మన ఫాలో అయ్యారో వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ బాగా ఒక్క లాస్ అవ్వలేదు రైట్ టైంలో పిక్ చేయకపోవడం ప్రాబ్లం పిక్ చేసిన దానికి అలకట్ చేయడం ప్రాబ్లం అనమాట అండ్ వరల్డ్ వైడ్గా మార్కెట్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి అమెరికా అయితే ఆల్ టైమ్ హైలో ఉంది సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ సుందరరాం రెడ్డి గారు బడీ కెన్ ట్రేడ్ ఇస్ సీజన్ సెవెంటీన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్గా వస్తుంది బ్యాంక్ ఫీజ్ నాలుగు వందల అరవై ఏడు దగ్గర తీసుకుందాం ఒక వైపు మార్కెట్ ఊగిసలాడుతోంది ఏంటి అసలు పరిస్థితి ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సో మనం తీసుకున్న ప్రైస్ బెస్ట్ ప్రైస్ ఏనండి అండ్ హెచ్డీ బ్యాక్స్ డౌన్ అయిన తర్వాత మనం తీసుకున్నాం బట్ మార్కెట్ లో ఓవరాల్ గా వాలిటీ తోటి ఆ సెక్టార్ పెద్ద మూవ్ అవ్వట్లేదు బట్ స్టిల్ ప్రైస్ అయితే బెస్ట్ ప్రైస్ అనమాట హెచ్డిఎఫ్సి లాస్ట్ ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా అండ్ ఫోర్టీన్ హండ్రెడ్ వర్సెస్ సెవెంటీన్ హండ్రెడ్ మంది రొటేట్ అవుతా ఉంది అటు ఇటు అంటే కొటాక్ బ్యాంక్ కూడా అంతే ఒకే ప్లేస్ రొటేట్ అవుతా ఉన్నాయండి బట్ రిమైనింగ్ ఐసిసిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎస్బిఐ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ మిగతాది యాక్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఓవరాల్ గా అయితే మాత్రం డౌన్ రిస్క్ పెద్దగా గేమ్ లేదండి అయితే ఫోర్ రూపీస్ డౌన్ లో ఉంది ఫోర్ రూపీస్ డౌన్లో ఉంది అంటే వన్ పర్సెంట్ డౌన్ లో ఉంది బట్ యావరేజ్ చేయొద్దు అప్పుడు మైనస్ ఫైవ్ ఫైవ్ అయిందాక యావరేజ్ అవసరం లేదు అంతే హోల్డ్ చేసుకున్నాండి అండ్ మన మొదట అనుకునే కదా మూమెంట్ పెద్దగా ఉండదు ఇప్పుడు అని చెప్పేసి సో బడ్జెట్ అయిపోతే ఒక ఇంకేదైనా స్టార్ట్ అవుతే ముందు పోద్ది అండ్ వరల్డ్ వైడ్ మార్కెట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అమెరికా అయితే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి భయపడాల్సినంత అవసరం ఏం లేదు కల్ ఆఫ్ డేస్ ఉంచుకుంటే టార్గెట్ రీచ్ అవుతాం సో మొత్తానికి బడ్జెట్ ఈవెంట్ ఉంది కాబట్టి కొంత మార్కెట్ లో ఈ ఒడిదుడుకులు కామన్ అంటారు ఒక్క బడ్జెట్ అని కాదులే కానీ ఎఫ్ఐసి మధ్య ఏషియన్ మార్కెట్స్ లో బాగా అమ్ముతున్నారండి అంటే పర్టికులర్ గా ఇండియాలో దట్టు హెచ్ డిఫ్సి బ్యాంక్ లో విభజనంగా అమ్మారు ఆల్మోస్ట్ యూనో వాళ్ళు 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 బై చేసింది నిన్న అప్రోచ్ అండి అది అది కూడా వంద కోట్లు అండ్ ఎవ్రీ డే టెన్ థౌసండ్ కోర్సు ఎయిట్ థౌసండ్ కోర్సు సెవెన్ థౌసండ్ కోర్ట్సు త్రీ థౌసండ్ కోర్ట్సు జస్ట్ ఈ జనవరిలోకి ఎంటర్ అయింది అమ్మటం కోసం అన్నంతగా అమ్ముతున్నారండి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్ అమ్మారు ఆ అమ్మటం కూడా ఎక్కువ హెవీ హెవీ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్స్ లో అమ్ముతున్నారు వాళ్ళు ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వాట వాడలేనండి న్యాచురల్ గా దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ రిజల్ట్స్ కొంచెం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ డిసప్పాయింట్ చేయడం వల్ల దాని మీద ఎక్కువ టార్గెట్ చేశారు బట్ అది కూడా ఇప్పుడు స్టేబుల్ అవుతుందండి ఎందుకంటే రీసెంట్ గా ఎల్ఐసి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు అంటే ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి మార్కెట్ లో అది మరి కొలాబ్స్ అవ్వకుండా అండ్ కాబట్టి మిగతా మొత్తం బండి బట్ ఐసిఐ బ్యాంక్ లీడర్షిప్ తీసుకుందండి ఆల్రెడీ అది ఆల్ టైమ్ హైక్ మూవ్ అవుతుంది అండ్ స్ట్రక్చర్ కూడా ఐగ్రహ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ది ఈ దీ ఏదైతే అవుతుందో ఈ లాస్ అయిన దాన్ని ఐసిఐ బ్యాంక్ గెయిన్ అవుతుంది బహుశా ఫ్యూచర్ ఫ్యూచర్లో ఐసిఐ బ్యాంక్ లీడింగ్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీని అండ్ ఎస్బీఐ మితా రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కూడా బాగున్నాయి కాబట్టి అండ్ మనం తీసుకుంది సిక్స్ మంత్స్ యావరేజ్ ప్రైస్ కాబట్టి ఈ టైం లో హోల్డ్ చేసుకుంటే బెటర్ ప్రైస్ అండి అండ్ యాక్చువల్గా ని ఇలా అప్పుడప్పుడు అమ్మి కొనే బదులు అంతే ఉంచుకున్నా సరే మనకి ఇయర్లీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఈజీకి వచ్చేస్తాయండి సో డోంట్ వరీ అబౌట్ దిస్ ప్రొడక్ట్ సింగల్ స్టాక్స్ లో అయితే మనం ఆ రిస్క్ ని భరించలేం కానీ బట్ ఈ రూట్లో చాలా ఈజీ అండి సో ఇంకొక ఇంకొక వన్ వీక్ వరకు వెయిట్ చేయమంటారా కొంత బడ్జెట్ అయ్యి కొంత స్టేబుల్ నేను కపుల్ ఆఫ్ వీక్స్ మాత్రం మార్కెట్ స్టార్ట్ రైట్ రైట్ సో విధంగా ఫిబ్రవరి పది పదకొండు తారీఖులో ఈటీఎఫ్ కి సంబంధించిన వెబినార్ చెప్పబోతున్నారు కదా సో అంటే చాలా మంది అడుగుతుంటారు ఎందుకు సుందరరాడు గారు ఎక్కువ ఈటిఎఫ్ మాట్లాడుతుంటారు సో మాట ఏం చెప్తారు యా సి మార్కెట్ లో మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ ప్రోగ్రామ్స్ ఈ టాపిక్స్ పెద్దగా అవసరం ఉండదండి బట్ మీరు బిగినర్ అండ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కడ రిటైల్ బ్యాంక్ నుంచి వచ్చారనుకోండి స్టాక్స్ లో ఉన్న రిస్క్ ని మీరు టాలరేట్ చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద బెస్ట్ బ్యాంక్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ పడింది రిజల్ట్ బాగాలేదని రీజన్ తోటి ఓకే అండ్ మీరు డెల్టా కార్ చూశారు కదా జిఎస్టి నోటీస్ వచ్చిందని చెప్పేసి థర్టీ పర్సెంట్ పడగొట్టారు అండ్ పాలీ క్యాబ్ మీద ఇంకా ట్యాక్స్ రైడ్ చేశారని చెప్పేసి థర్టీ పర్సెంట్ పడగొట్టారు చిన్న నెగటివ్ జీ వాళ్ళు సోనీ తోటి మెర్జర్ పోస్ట్ పోనీ అని చెప్పేసి థర్టీ పర్సెంట్ సింగిల్ డే పడగొట్టారు థర్టీ టూ పర్సెంట్ పడగొట్టారు అండ్ స్టాక్స్ అనేది మనం అనుకున్నది సేఫ్టీ ఏం కాదండి స్టాక్స్ అనేది మనకున్న సేఫ్టీ ఏం కాదు నిరంతరం షిఫ్ట్ అవుతూ ఉంటాయి అనమాట అవి ఇప్పుడు ఎఫ్ఎన్జిసి అన్నీ కూడా అన్ని మరీ దానం స్లో అయిపోయింది ఐటీసీ రిజల్ట్స్ బాగాలేదు మ్యారికోర్ రిజల్ట్ బాగాలేదు రిజల్ట్స్ ఐటీసీ అది ఏ బాట్ ఇప్పుడు ఎఫ్ఎన్జిసి బదులు హాస్పిటాలిటీ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ అయి బెటర్ అనమాట న్యూ ఎఫ్ లా లాగా తయారవుతున్నాయి అటు షిఫ్ట్ అవటం బెటర్ అనమాట కాబట్టి షిఫ్టింగ్ ప్రాఫిట్ ట్రాక్ చేయడం అనేది రిటైలర్స్ అంత ఈజీ కాదు అంటే మోర్ ఓవర్ అలొకేషన్ అనేది ప్రాపర్గా చేయలేరు నచ్చిన దానికి ఎక్కువ చేస్తారు నచ్చినట్టు తక్కువ చేస్తూ ఉంటారు అందుకొని రైట్ టైంలో పిక్ చేసుకోవటం ప్రాబ్లం పిక్ చేసిన దానికి అలకేషన్ చేయడం ప్రాబ్లం అనమాట అందుకని ఇలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఈ బిగ్ వల్టిలిటీ టైంలో సేఫ్టీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ప్రొడక్ట్స్ అనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎవరైతే మనం ఫాలో అయ్యారో వాళ్ళు ఆ మ్యూచువల్ ఫండ్ కొన్న ఒక్క లాస్ అవ్వలేదు మనం మొదటి నుంచి కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ పెట్టుకోండి చెప్పాము ఈ సంవత్సరం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా వచ్చింది అన్నింటిలో అండ్ ఈటీఆప్స్ లో ఇప్పటివరకు మనం సెవెంటీన్ ప్రోగ్రామ్ చేసాము ఒక దాంట్లో కూడా లాస్ ఏం లేదు అందుకని మనం ఎక్కువ రిటైల్ కన్సర్న్ చూస్తాం అండ్ ప్రొఫెషన్స్ కూడా మీరు బల్క్ లో కావాలంటే బల్క్ లో పెట్టుకోవచ్చు మీరు ఇది ప్రాబ్లమ్ ఏం కాదు అందుకని సేఫ్టీ డస్ మ్యాటర్ నాకు సంబంధించి మార్కెట్ అంటే సేఫ్టీ డజ్ మ్యాటర్ అగ్రెసివ్ గా పోయి మనీ లాస్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఓకే ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇదే వాటికి ఈటిఎఫ్ కి దూరంగా ఓటీఎం కాల్స్ అనుకుని ఆప్షన్ మార్కెట్ డబ్బులు దంపించుకోండి ఫ్రీగా మీ దగ్గర అగ్రిసినెస్ అనుకుంటే అంటే కన్సర్వేటివ్ అయితే అచ్చం ఆప్షన్స్ ఇదే ఈటీఎఫ్స్ కొని ఉంచుకోండి కాబట్టి ఈ ప్రొడక్ట్ యూనివర్సల్ అండి అందరికీ యూజ్ అవుతుంది ఊహించండి అమెరికాలో ఐదు వేల ఈటిఎఫ్ ఉన్నాయంటే ఎంత పాపులారిటీ ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ సర్క్యూట్ ఫెల్ట్స్ లేవు ఆ స్టాక్ అయితే జీరో అవుతుంది సింగిల్ డే కి పోతే టూ హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ డే పెరుగుతాయి అంతగా ఉంటుంది అమెరికాలో మూమెంట్ అంతే ఇండియాలో అట్ట కాదు సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పోయి ఆగుతాయి అక్కడ అందుకని ఇండియాలో ఇక్కడ ఏంటంటే స్పెక్యులేటివ్ పర్సనాలిటీ ఎక్కువ కాబట్టి స్టాక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారండి అండ్ బిల్లు మీ ఆతో పోల్చుకుంటే ఇవి చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ హాయిగా నైట్ పడి నిద్రపోవచ్చు మార్కెట్ ఎంత ఉన్నా సరే కాబట్టి సేఫ్టీ డస్ మ్యాటర్ అండ్ నెక్స్ట్ డబ్ మనీ మనీ మేకింగ్ అనేది అండి అండ్ మన చూస్తూనే ఉన్నాం ఇయర్లీ ఆడితో పాడుతూ ఒక సెవెన్ ఎయిట్ రేట్స్ చేసుకున్నా సరే ఒక థర్టీ టు థర్టీ ఫార్టీ పర్సెంట్ చాలు రైట్ రైట్ సో అదేవిధంగా ఈసారి ఇప్పుడు ఫిబ్రవరిలో తీసుకుపోయే ఈ వెబినార్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా కొత్త విషయాలు చెప్తారంటూ కూడా అడుగుతున్నాయి డెఫినెట్గా అండి మనం లాస్ట్ దాంట్లో ఏదైతే కనెక్ట్ చేస్తామో ఈటీఎఫ్సి ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ తో పాటు కెరీర్ గా తీసుకున్న వాళ్ళకైతే ఆ ఎన్ఎస్సి లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అండ్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్ ఎలా మోడల్ కోసన్స్ ఉంటాయి వీటి మీద అరిజినల్ గా ఉంటాయి ఓవరాల్ గా రైట్ కాబట్టి అందరికీ కవర్ చేస్తానండి సార్ రైట్ థ్యాంక్ యూ సార్